Hi, hello viewers, welcome back to my channel. This is me, Suman, geologist, Rashtra Gramina Abhivruddhi Samstha, Telangana Rashtram. Prajalandariki kavalsindi neeru. Prajalu maatrame kadandoi manishi manava manugada munduku sagalante kavalsindi neeru. Ee saura kutumbamlo unna grahallo neeti ni kaligi unna ekaika graham భూమి మాత్రమే అనే విషయం మీ అందరికి తెలుసు. ఒకప్పుడు కొంత సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల క్రితం బావులు భూమి లోపల ఉన్న నీటి శాతం ఎక్కువగా ఉండేది. బావుల మీద బావులను ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ జరుగుతున్న వాతావరణం మార్పులు కావచ్చు, అటవీకరణ తగ్గడం వల్ల కావచ్చు, పరిశ్రమలు పెరగడం వల్ల కావచ్చు, నీటి లభ్యత అనేది చాలా ఎక్కువగా వినియోగం చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో వందల కొద్ది ఫీట్ల వరకు బోర్లు డ్రిల్లింగ్ చేసినా కూడా నీరు రావడం లేదు. పట్టణాల కోసం ఒక ఏదైనా బిల్డింగ్ కట్టాలనుకోండి, అక్కడ వాళ్ళకి మొత్తం డ్రై వచ్చినా కూడా ఎంతో కొంత అక్యుములేటెడ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన స్టోరేజ్ వాటర్తో వన్ ఇంచ్ వన్ వచ్చినా కూడా దాన్నే రీఛార్జింగ్ చేసుకొని రీఛార్జ్ సెక్చర్ కట్టుకొని వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అవసరం లేదు కాబట్టి. కానీ గ్రామాలకు వచ్చేసరికి వ్యవసాయం రైతుల యొక్క ప్రధాన వృత్తి కాబట్టి ఎక్కువగా వరి పండిస్తుంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు తోటలు ఉన్న వాళ్ళు చూడండి, దీని అట్లా ఈ ల్యాండ్ను డెవలప్మెంట్ చేయడం కోసం ఇదంతా ఈ రాళ్ళ బౌలర్ గ్రనైట్ బౌలర్స్తో అని నిండి ఉన్నది. అన్నీ తీసేసి డిస్టర్బ్ చేసి జేసీబీలతో ఇట్లా గట్టెల దగ్గర వాళ్ళు వేసుకున్నారు. ఇదంతా గ్రనైట్ చూడండి. ఇట్లా ఇంకా పైన మట్టి ఉంది కదా, ఈ మట్టి ఎరోడైన తర్వాత అంటే వెదరింగ్ జరిగేంత ఎరోడ జరుగుతుంటుంది. న్యాచురల్ ఏజెన్సీస్ వర్షాలు వచ్చినప్పుడు వర్షం పైన ఉన్న మట్టి అంతా కొట్టుకోపోవడం వలన ఇక భూమి లోపల ఉన్న రాళ్ళు అనేవి బయటపడతాయి. మొత్తం ఏముంది అసలు ఈ ఏరియాల మొత్తం రాళ్ళ ప్రదేశం, అసలు నీళ్ళే సుక్క రావు అని అంటుంటారు. ఇలాంటి ప్రదేశాల్లో బోర్లు వేయాలంటే జాగ్రత్తగా సర్వే చేయించుకొని వాటర్ సోర్స్ ఉందా లేదా అని చెప్తే, ఒకవేళ పలానా డెప్త్ వరకు వేసుకోవాలంటే అప్పుడు వేసుకోవాలి. కానీ గుడ్డిగా వేసుకుంటే తర్వాత అనవసరంగా అన్యాయం అయిపోతారు, నష్టమై. ఇప్పుడు ఎవరైనా జియాలజిస్ట్లని గ్రౌండ్ వాటర్ సర్వేయర్ని ఎప్పుడు పిలుస్తున్నారంటే వాళ్ళు అశాస్త్రీయ పద్ధతుల ద్వారా బోర్ వేసిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు జియాలజిస్ట్ని పిలిపించి సార్ మాకు మంచి పాయింట్ చూపించండి సార్ అంటున్నారు. సో మనకు అందుబాటులో ఉంది సైన్స్, దాన్ని వాడుకోవాలి అని చెప్పడం కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను. చూడండి ఇదంతా ఇవన్నీ డిస్టర్బ్ చేసి గట్టిల దగ్గర వేశారు. ఒకవేళ చాలామంది రైతులు ఫోన్ చేసి అడుగుతారు సార్ మాకు లాంగ్ చాలా డిస్టెన్స్ ఉంది హైదరాబాద్ నుండి, మీరు అక్కడికి రాగలుగుతారా సర్వే చేయగలుగుతారా అన్నట్లు అని అంటున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ రైతులు ఎంత జాగ్రత్తగా చేశారు చూడండి. ఇక్కడ వెదర్ ఉంది కదా మొత్తం చూడండి, బావిలాగా తీసారు వాటర్ వచ్చినాయి. సో ఈ ఏరియాలో వాటర్ సోర్స్ ఇదని చెప్పొచ్చు. అంటే రాకి ఏరియాగా సార్ వాటర్ ఎట్లుంటాయి అని అంటుంటారు. రాగి ఏరియా అయినా కూడా వెదడు ఉందిగా, వెదడు అంటే మొరమేనా చూడండి. ఒకప్పటి కాలంలో ఎక్కువగా ఇవే బావులు తీసేవాళ్ళు, ఊళ్ళలో చాలా బాగా పనులు చేసేవాళ్ళు, క్రేన్ల సహాయంతో తీసేవాళ్ళు. ఇదంతా సాయిల్ జోన్ అనమాట. ఈ సాయిల్ జోన్ కిందకి వెళ్ళినాక ఒక 2 మీటర్లు కిందకి వెళ్తే వాటర్ టేబుల్ వచ్చేసింది. నేను రాగి తీసుకొస్తాను చూడండి, చూశారు కదా ఇదే వాటర్ టేబుల్ జోన్ ఆఫ్ సాచురేషన్ ఏరియాగా చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో ఎప్పుడైతే మన భూమి ఉపరితలం నుంచి కిందికి 8 మీటర్ల దూరంలో ఉంది అని చెప్పడమే వాటర్ టేబుల్. ఇదంతా వెదడు ఉంది అనమాట, వెదడు ఉంది కాబట్టి వాటర్ సోర్స్ అనేది అవపడుతుంది మనకు. వెదడు ఉంది కాబట్టి ఈ మొరం అనేది నీటిని పట్టుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని మొరం వచ్చింది సార్ నీళ్ళు వచ్చినాయి బోర్ వేసినప్పుడు, లేకుంటే ఆడ స్ట్రక్చర్ నిలబడలేదు సార్ అని చెప్పి రైతులు చాలామంది అడుగుతున్నారు. అట్లా ఉందన్నమాట పరిస్థితి. నా వీడియోలు మిమ్మల్ని ఎంతో కొంత
జియాలజీ వైపు నడపడానికి, సైన్స్ని నమ్మే విధంగా చేయడానికి మీకు ఎంతో కొంత మీ ల్యాండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలు చూస్తే మీకు ఎంత కొంత జియాలజీ పైన అవగాహన రావడం కోసం నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి నుండి చాలామంది ఇద్దరు ముగ్గురు అడిగారు, సార్ జియాలజీ అంటే ఓన్లీ గ్రౌండ్ వాటర్ సర్వేనేనా, మిగతా ఏముండదా అని అడుగుతున్నారు. నేను నాకు సమయం దొరికినప్పుడు జియాలజీ మీద ఉన్న సముద్రాలు కావచ్చు, నదుల గురించి కావచ్చు, పర్వతాలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు, ఏ విధంగా అయితే మూడు రకాల భూములు ఉన్నాయి, అగ్నిపర్వతాలు ఎన్ని రకాలు ఉన్నాయి, నేలలు ఎన్ని రకాలు ఉన్నాయి, రాళ్ళు ఎన్ని రకాలు, రాళ్ళలో మినరల్స్ ఎన్ని రకాలు, ఇవన్నీ విషయాలు జియాలజీ చేస్తే, జియాలజీ చేసిన వాళ్ళకి, అవకాశం లేని వాళ్ళకి ఏ రంగాల్లో వాళ్ళకి ఉపాధి దొరుకుతున్నది అనే విషయాలు నేను ఇప్పటి నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోలు చూడాలనుకుంటే సుమన్ జియాలజిస్ట్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన యూ విల్ గెట్ మై వీడియోస్ అండ్ షార్ట్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇదొక అవుట్ గ్రూప్, ఇది జాయింట్ అన్నమాట. చూడండి, మధ్యలో చీల్చినట్టుంది, దీనే జాయింట్స్గా చెప్పవచ్చు. భూమి లోపల దీనిపైన ఉన్న మట్టి అంతా వర్షం కొట్టినప్పుడు అంతా ఎరవడై కిందికి వెళ్ళిపోయింది. ఈ స్ట్రక్చర్ అనేది సాలిడ్ మెటీరియల్ కాబట్టి ఇక్కడ ఇది ఇలా ఆగిపోయింది. వీటినే జాయింట్గా చెప్పవచ్చు. భూమి లోపల ఇవి ఉంటే వాటర్ నిలయాలుగా ఉంటాయి, లేకుంటే ఉండవు. దీని మీద ఉన్న మట్టి కొట్టుకుపోయింది, ఎరవడైంది. అందుకనే ఈ